బాక్సాఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష మొదటి రోజు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో ఊచకోత కోసిన తర్వాత రెండవ రోజు రంజాన్ పండగ హాలిడే అడ్వాంటేజ్ తో అనుకున్న దానికన్నా మించి కలెక్షన్లను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. రెండవ రోజు సినిమా 5 కోట్ల వరకు వెళ్లే అవుట్రేట్ ఛాన్స్ ఉందని భావించిన అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలన్నింటినీ కూడా మించిపోవడంతో రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 5.80 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది విరూపాక్ష సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ 7.3 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 4.53 కోట్లు, సీడెడ్ లో 1.43 కోట్లు, వైజాగ్ లో 1.33 కోట్లు, ఈస్ట్ లో 75 లక్షలు, వెస్ట్ లో 66 లక్షలు, గుంటూరు లో 81 లక్షలు, కృష్ణాలో 70 లక్షలు, నెల్లూరులో 38 లక్షల దాకా షేర్ సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10.59 కోట్ల దాకా షేర్ ను 18.20 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 లక్షలు, ఓవర్సీస్ లో 2.21 కోట్ల దాకా షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 13.65 కోట్ల దాకా షేర్ ను 24.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలి 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక 3వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి రచ్చ చేయడం ఖాయమని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.